ప్రధాని నరేంద్ర మోడీ మొదటిసారిగా హైదరాబాద్ లో 2 రోజుల పాటు ఉంటారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు జూలై 2న స్పెషల్ ఫ్లైట్ లో బేగంపేట ఎయిర్‌పోర్ట్ లో దిగి రాజ్ భవన్ కి చేరుకుంటారు. అక్కడ నుంచి హెచ్సిసి లో జరిగే కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. తర్వాత తిరిగి రాజ్ భవన్ కి వచ్చి నైట్ అక్కడే స్టే చేస్తారు. 3న ఉదయం రాజ్ భవన్ నుంచి తిరిగి హెచ్సిసి కి వెళ్తారు. అక్కడ మీటింగ్స్ అయ్యాక సాయంత్రం పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగిసాక తిరిగి రాజ్ భవన్ కి వచ్చి నైట్ అక్కడే స్టే చేస్తారు. 4న ఉదయం బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో ఏపీకి వెళ్తారు. హెచ్సిసి లో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు సిటీ పోలీసులు. ప్రధాని 2 రోజుల పర్యటన సందర్భంగా 5,000 మందికి పైగా పోలీసు బలగాలతో సెక్యూరిటీ ఉంటుంది. హెచ్ఎస్సిసి తో పాటు పరేడ్ గ్రౌండ్స్ లో 3 అంచెల భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఎస్పీజీ కమాండోలతో పాటు ఇతర కేంద్ర బలగాలు హెచ్ఎస్సిసి చుట్టూ కాపలాగా ఉంటాయి. సైబరాబాద్ హైదరాబాద్ కమిషనరేట్లకు చెందిన 2 డీసీపీ స్థాయి అధికారులు ఎస్పీజీ బలగాలతో కమ్యూనికేట్ చేసుకుంటారు. పీఎంఓతో పాటు ఎస్పీజీ సీనియర్ అధికారులు ఇప్పటికే రాష్ట్ర పోలీసు అధికారులతో మాట్లాడి భద్రతా వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. హెచ్ఎస్సిసి పెరెడ్ గ్రౌండ్స్ రాజ్భవన్ ఏరియాలను 48 గంటల ముందు నుంచి ఎస్పీజీ బృందాలు తమ ఆధీనంలోకి తీసుకుంటాయి. పీఎం మోడీ మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ షెడ్యూల్ పై పీఎంఓ అధికారులతో హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే చర్చించారు. జూలై 2-3న వెదర్ రిపోర్ట్స్ కూడా భద్రతా విభాగానికి వాతావరణ శాఖ అధికారులు అందించారు. మోడీ సిటీలో తిరిగే ఏరియాలో ట్రయల్ రన్ నిర్వహిస్తారు సిటీ పోలీసులు. ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఉంటాయి. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల సీఎంలు కూడా హైదరాబాద్ కి వస్తున్నారు. దాంతో వీళ్ల భద్రత కోసం అదనపు బందోబస్తు సిద్ధంగా ఉంచాలని రాష్ట్ర పోలీసులు నిర్ణయించారు. కార్యవర్గ సమావేశాలకు వచ్చే గెస్ట్ల కోసం సిటీలో ఉన్న టాప్ హోటల్స్ లో రూమ్స్ బ్లాక్ చేశారు. ఆయా హోటల్స్ చుట్టూ భద్రత ఏర్పాటు చేయనున్నారు సిటీ పోలీసులు. విఐపీలు ఉండే హోటల్స్ లో పనిచేస్తున్న వారి ఆధార్ తో పాటు ఐడి కార్డులను పరిశీలిస్తున్నారు పోలీసులు. వీళ్లకు స్పెషల్ ఐడి కార్డులు జారీ చేస్తారు. గతంలో ఏదైనా నేర చరిత్ర ఉందా అనే అంశాలను కూడా పరిశీలిస్తున్నారు. పీఎం మోడీ టూర్ సెక్యూరిటీకి సంబంధించి హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు ఎస్పీజీ బృందాలతో కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. Thank you.